अमरावती एवर पेर चे अमरावती गुर्तोस्तुंदे एवर पेर अन्ना कैंटीन एवर पेर चे गुर्तोस्ताई एवर पेर एवर पेर मीरंदरू एप्पुडो एप्पुडो एप्पुडु एप्पुडु अनि एवरि कोसम अयिते एदुरु चूस्तुन्नारु मीरंदरू वर्षान्नि सैतं लेक्क चेयकुंडा एवरि कोसम अयिते उन्नारु मन अंदर प्रीतम नेता नाक व्यक्तिगत दैव समानुलु रेंडु वेल इरवै नालुगुलो नारा चंद्रबाबु नायुडु अनु नीवे मुख्यमंत्री का प्रमाण स्वीकार मन जातीय अध्यक्ष चंद्रबाबु नायुडु गारिनि माट्लाडवाल्सिंदिगा कोरुकुंटुन्ना వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ ఏ మైక్ ఏ తమిళనాడు క్లియర్ చేయండి మా కొంచెం వారగా రావాలి మైక్ లేకపోతే మళ్ళా మూగు సైకిల్ చేయాల్సి వస్తుంది చాలా ప్రమాదం వస్తుంది పక్కకు రావాలి ఆ మైక్ సిస్టం డిస్టర్బ్ చేయొద్దండి మీరు మంచి తమ్ముళ్ళు నా మాట ఇంటారని నాకు తెలుసు కాబట్టి కొద్దిగా దూరంగా రండి సభకు నమస్కారం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా హుషారుగా ఉన్నామంటే చేతులు పైకి ఎత్తండి వరుణ దేవుడు కరుణించాడా లేదా మన మహానాడు కోసరం సాక్షాత్ వరుణ దేవుడు కూడా కరుణించాలంటే అది తెలుగుదేశం పార్టీ న్యాయం కోసరం ప్రజల కోసరం పోరాడుతున్నాం కాబట్టి వరుణ దేవుడు కూడా కరుణించాడు తమ్ముళ్ళు గట్టిగా చప్పట్లు కూడా ధన్యవాదాలు తెలియజేయండి ఈరోజు మహానాడు అవునా కాదా ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకున్న రోజు అవునా కాదా ఒక్కసారి మనందరం గుర్తు చేసుకుని నివాళులు అర్పిద్దాం ఏం తమ్ముళ్ళు వచ్చేయాలి మనం రావాలా మీరందరూ అక్కడ వెనక ఎవరు పోవద్దు అందరికి రావాలా మీరెక్కడో టచ్ చేస్తున్నారు మైక్ కట్ అవుతా ఉంది నాకు లేనిపోని టెన్షన్ వస్తా ఉంది వచ్చేయండి కూర్చోండి వర్షం కూడా పడింది కాబట్టి బయట క్రాకర్స్ కాల్చేవాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నా నిలబండి ఇప్పుడు కాదు లాస్ట్ లో కాలదు తమ్ముడు ఎప్పుడు కాల్చో తెలియకపోతే ఎట్లా నిలపాలి నువ్వు మొత్తం సిరీస్ అన్ని పెట్టుంటావు అవన్నీ అయ్యే వరకు నీ వల్ల కాదు కానీ తర్వాత పెట్టద్దు దయచేసి ఏం తమ్ముళ్ళు గట్టిగా అరుస్తున్నారు కదా అరవండి ఇంకొంచెం చల్లగా ఉంది ఇక్కడ వేడి పుట్టాలి నమస్కారం ఇంకా పెట్టినట్టన్నీ అయిపోలేదు ఇంకా ఇంకా మన నాయకులు కొంచెం అడ్మినిస్ట్రేషన్ లో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు తప్పకాయలు కలతాలో మన వాళ్ళకి చెప్పాలి సరిగా ఓకే తమ్ముళ్ళు ఒక్కసారి మరొక్కసారి మనందరం మన నాయకుడు ఎన్టీ రామారావు గారిని గుర్తు తెచ్చుకుని ఘనమైన నివాళులర్పించి
ఒక సంకల్పం చేద్దాం ఈ రోజు అందరం కలిసి తిరిగి రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టారు షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి మన పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ సంవత్సరం ఎంటి రామారావు గారి యొక్క 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం శత జయంతిని జరుపుకుంటున్నాం అలాంటి సందర్భంలో అన్ని జిల్లాల్లో మహానాడు పెట్టుకున్నాం అందుకనే ఒంగోలులో మహానాడు తర్వాత రెండో మహానాడు మదనపల్లిలో పెట్టుకోవడం ఇది ఒక చరిత్ర ఒకప్పుడు చిత్తూరు జిల్లా ఇప్పుడు అన్నమయ్య జిల్లా జిల్లా ఏదైనా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఈ జిల్లా అంతా ఎవరైతే ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో ఆ ద్రోహులకు బుద్ధి చెప్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను అందుకనే ఈరోజు మనందరం కూడా ఎన్టీ రామారావు గారిని తలుచుకున్నప్పుడు ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఒక వ్యవస్థ ఎన్టీఆర్ ని తలుచుకుంటేనే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది ఎక్కడ లేని శక్తి వస్తుంది ఆ శక్తితో ముందుకు పోతాం తెలుగు వారు ఆరాధించే ఏకైక దేవుడు ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు ఎన్టీఆర్ అవునా కాదా అలాంటి నాయకుడికి వారసులం మనందరం అందుకని ఎన్టీ రామారావు గారు చేసిన కార్యక్రమాలు మీరు ఒక్కసారి చూస్తే చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లోనే 2 రూపాయల కేజీ బియ్యం ఆహార భద్రత కోసరం ఆ రోజే రైతుల కోసరం 50 రూపాయలకే స్లాబ్ రేటు పెట్టి కరెంటు ఇచ్చినటువంటి మహాను